ల్యాబ్ ఇది చేపల మార్కెట్ ఎందుకు రాస్తున్నా సరే గురుజీ, ఎందుకు వేయడానికి క్వశ్చన్ లేదు. నాకు ఎక్స్పెరిమెంట్ చేయడం ఒక మనిషి కావాలి, అది నువ్వు తీసుకురావాలి. మనిషిని అడిగితే గురుజీ అడిగినట్టు ఇది కనుక నువ్వు చేసి పెడితే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత డబ్బులు ఇస్తాను. నువ్వు ఆ పని ఉంటా పెట్టవు. సరే గురుజీ, సక్సెస్ అయితే వెళ్తామండి. నా అమౌంట్ మర్చిపోవచ్చు గురుజీ. రాఘవ అది లేకుండా మళ్ళీ ఏదో జబ్బు వచ్చినట్టు ఉంటుంది. రే మీరా, రే ఏమైందిరా, రే ఫోన్ పెట్టు అది మాట్లాడతాను. బాబు ఆగా వస్తాను, వాటిని కాలుస్తుంది బాబు. నువ్వు ఎప్పుడు పొద్దున్నే తగలండి బాబు, 5 నిమిషాలకు ఫోన్ వస్తుంది. త్వరగా వెళ్ళి పాలు బ్యాగులు తిండి టీ పెట్టాలి. తనే దొరికిన బాబు, పెట్టు ఫోన్. 30 రూపాయలు పడుతుంది, పాలు ప్యాకెట్ తీసుకురాబా. ఓకే సార్. ఏ పాలను తీసుకురావా, సారీ సార్. Thank you.
అరే కాలం నాకు ఒక నా దగ్గర అప్పు తీసుకున్నాను, ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? అన్న నీ దగ్గర వద్దాం అంటున్నాను అన్న, నువ్వు కనపడలేదు, ఈలోపే నువ్వు ఎదురొచ్చావు. అరే బాగానే ఇష్టం చేస్తున్నావు, ఇండియాలో ఎప్పుడు ఇస్తున్నావు డబ్బులా? అన్న పని దొరకలేదు అన్న, పని దొరికిన వెంటనే నీకే ఇచ్చేస్తానన్న. అన్న ప్రస్తుతానికి ఒక 200 ఇస్తావా అన్న, ఇంటి రెంట్ కట్టుకోవాలి, నీ ఇంటి ఓనరు గెండేస్తాడన్న. లేకపోతే అరే అప్పటికే డబ్బులు లేదు, మళ్ళీ డబ్బులు ఇవ్వాలా? ఇంకెప్పుడు ఇస్తావు? పోరా అన్న, ప్లీజ్ అన్న, ఒక నెలలో ఇచ్చేస్తానన్న డబ్బులు, ప్లీజ్ అన్న ఇవ్వను. ఎలా కాదు, నాకు 2 వారాలు నువ్వు నా డబ్బులు ఇవ్వాలి. నువ్వు అని తీసుకుని వెళ్ళిపో. గురు ఏంటి గురు, నిన్ను 2 రోజుల నుంచి గమనిస్తున్నా. ఎందుకు ఇంటి ప్రాబ్లం చెప్తా కానీ వేస్తావా? తీసుకో గురు. ఇప్పుడు చెప్పు గురు నీ ప్రాబ్లం. గురు ఎండా ఎక్కువ పని చేయలేను గురు, చలికి కూడా తట్టుకోలేను, చిన్న చిన్న బరువులు కూడా మోయలేను, అందుకే నాకు ఎవరు పని గురు, ఇదే నా సమస్య. వింటానా నీ ప్రాబ్లం? నాకు తెలిసిన మంచి డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి వెళ్దాం పది గురు, నీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు. నేను నిజమే గురు, పద ఒకసారి వెళ్దాం. నేను చెప్పాను కదా కాలన్, ఈయన మన డాక్టర్ గారు. ఇండియా ఏంటి ప్రాబ్లం కాలన్? సార్ నేను ఎక్కువ ఎండలో ఉండలేను, ఇంకా బరువులు కూడా మోయలేను సార్ ఎక్కువ. చిన్న ప్రాబ్లం కా, ఎంత సఫర్ అవుతున్నావు? అంటే నా వల్ల కాదు సార్, ఒక ట్యాబ్లెట్ తో ఏం చేస్తుంది అంతా. రవి లోపల ట్యాబ్లెట్స్ పెట్టా, అవి తీసుకురా. ఓకే సార్. ఈ ట్యాబ్లెట్స్ నా పొడుకునేటప్పుడు నైట్ వేసుకో, పొడుకో అంతే, నైట్ వేసుకుని పొడుకు. ఇంక రేపు పొద్దున్నా అగే మరి హెల్త్. సైన్స్ నువ్వు ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చావు కదా వాడికి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాదు, ఏం లేదు మన వాడికి. మా అయితే ఆర్డర్ కొంచెం వేస్తే కొంచెం అప్పుడప్పుడు కుదురుద్ది, అందులో నుంచి ఏం లేదు. ఓకే, మన దగ్గర మన వాడికి గిఫ్ట్ ఇచ్చే. సరే
హలో సార్, ఊరి సార్ నేను మటర్ చూశాను సార్, ఆ పెడుతున్నాను సార్. సార్ చూడండి సార్, జుట్టు చాలా ఎక్కువ ఉంది సార్, మొహానికేమో ఎర్రగుడ్డ కట్టుకొని ఒక బ్లాక్ జర్కిన్ వేసుకున్నాడు సార్, చెలికోట్ లాంటిది. ఓకే సార్, ఓకే సార్. పైనుంచి దెబ్బలేస్తున్నారు సార్, మటర్ జరిగిందంట. సార్ బొమ్మలు రండి సార్, వీటికి రండి. ఆగరా లక్ష్మణ, వస్తాను. దెబ్బరాజ్జన్ ఫోన్ చేస్తున్నాను దగ్గర. అరే లక్ష్మణ్, మన దగ్గర స్పాట్ ఇదేనా? ఇదే సార్. కర్ర ఎందుకు ఒకసారి? సార్ ఏదో సార్, నా టైలర్స్ ఉంటారు లక్ష్మణ్, నీకు తెలుసా? తెలుసు సార్. బహుశా ఇది నాకు తెలిసి ఆ హంతకడ వేసుకున్న షర్ట్ దగ్గర ఉండొచ్చు. అది ఎక్కడో కనుక్కో. ఎస్ సార్.
ఏంటి ఒక్కడే ఉన్నావు ఎవరు లేరు ఇక్కడ? నేను మా వాటర్ మాట్లాడే సార్, మా వాటర్ దెబ్బకి అందరు ఇస్తే సార్ ఇదే చంపేసి ఉంటాడు సార్. ఆయన లక్ష్మణ్ వచ్చేసా రా, మీ ఓనర్ నువ్వు చంపేసావా? ఆగం సార్ బాబు, ఆయన చేస్తే మాకే మొత్తం చెప్తుందా జీవితం ఇవ్వలే ఇట్లా. కానీ వంట కన్నా గొడవలు ఉన్నాయి ఆ ఊర్లో. ఆడు ఉన్నారని ఊళ్ళో తెలీదు, ఆడితో గొడవ లేదు. గొడవలు కాదు సార్, నాతో పనిచేసి కూడా కాలం ఉండేవాడు. వాడు ఇలా అక్కడ ఇలాగ వెళ్తే ఆడు కాలనీ ఉంటుంది సార్ దాంట్లో. ఓకే ఓకే, ఇరే లక్ష్మణ్ బండి తీసుకురా. బాబు కాలన్ ఎవరు సార్ మీరు? కింద పోయే ముందు చూస్తే అద్భుతం ముచ్చులో ఉన్న పోలీసు. అరే నువ్వు రా లక్ష్మణ్, నాతో ఏం సార్ పని? నేనేం చేశాను? ఏం రా, రైస్ మీరు వాడరని చంపేసి కూలికొచ్చి పడుకున్నావా? నేనేం చేయలేదు సార్. సార్ ఆయనతో మాట్లాడే ధైర్యమే లేదు సార్, ఇంకా ఆయన చంపడం కూడా నాకేదో చెప్పండి. నన్ను ఎవరో తిట్టి కొట్టి ఏడుస్తున్నావు సార్? ఊరుకోరా, అందునే సరదాగా అన్నానరా. ఇందుకే నీ పేరు కాదు అన్నారు కదా, పూర్తి పేరేంటో? ఓ తెలిసిన కానీ చదివే పేరు సార్ కాదు, అందరూ అదే సార్. కాలం పూర్తి పేరు కాలం అబ్బా సార్, హనుమంతుడు నాలుగో పేరు సార్. ఓ పురాణం మీద బాగానే పెట్టాను లక్ష్మణ. ఏదో సార్ మీది అయ్యా? అయ్యా ఏంటి కాలం, నీ బలం ఉంటే నీకు తెలీదా? చదవలేదు సార్. నాకు చెప్పకుండా ఊరి నుంచి బయటకు వెళ్ళకు. ఓకే సార్. అరే ఇక్కడ ఉంటే పదం ఏంటి రా, చూసిన చాలు కానీ. రెండు వారాలు అండి, నెల అయింది ఎప్పుడు ఇస్తారు డబ్బులు? రే ఎప్పుడు ఇస్తారా చెప్పు. డబ్బులు ఏంట్రా అనా, తీసుకోకన్నా అనా ఇవ్వాలి వచ్చినాయి అన్న, డబ్బులు తీసుకోకన్నా ఇంటి ఇంటికి కట్టుకోవాలన్నా, లేకపోతే గెండాసాడన్నా ఇంటి అన్న, ప్లీజ్ అన్న. అన్న నువ్వు ఏ పని చెప్పినా చేస్తానన్నా, ఇచ్చే అన్న డబ్బులు తీసుకుంటానన్నా, ప్లీజ్ అన్న. కోరా ఇలాంటి చాలా చూసాను, అప్పు తొక్కను కనబడితే దాన్ని తీసేస్తున్నా కూడా.
అయిపోయింది, పిచ్చి ఎక్కిపోతుంది బాయ్. ఓకే బాయ్. హలో సార్, షాప్ అడ్రస్ దొరికింది కానీ సార్ చాలా చేసాను సార్. ఓకే సార్. సార్ ఇక్కడ సందీప్ బాడీ ఉంది సార్, గుమ్మనీటి రండి సార్. చుట్టూ చెక్కి ఏమన్నా చంపేసిన వస్తువులు ఉన్నాయో. సరే సార్. లక్ష్మణ్ సిసి ఫుటేజ్ నాకు కావాలి సార్. సార్ దొరుకుతుంది సార్ వీడియో. వీడియో చంపింది. వీడే చంపింది, తీసుకొద్దన్నాడు. రెడ్డి అబ్బా వాళ్ళందరినీ నిజం పో చెప్పు. ఎంత తెలుగుగా నడవాడారా, అంతమందిని చంపేసి ఎంత కూలి కూర్చున్నావా, నిజం పో చెప్పు. నేను చంపడం ఏంటి సార్, నేను చెప్పింది నా బామ్మర్ది నొక్కండి. బామ్మర్దా ఎవడో
వాడే సార్ సంధి ఇదే బాగుండే కనిపించింది రాక్షసు సార్ ఆడు నా చెల్లికి చాతి చంపుతున్నారు సార్ ఆడు. చెప్పమ్మా. అన్నయ్య ఇతను బాగా కొడుతున్నారు డబ్బుల గురించి ఏం చేయాలన్నయ్య? ఏదో ఒకటి చేయి, చంపేస్తాడేమో అని భయం వేస్తుంది. సరే నేను చూసుకుంటాను. హలో బా, 200 కట్టే ప్యాడ్ తీసుకోవాలి అర్జెంట్. డబ్బులు లేవు ఏం లేవు, ఇంకోసారి మా చెల్లి నేర్పించి చంపేస్తా. మీ చెల్లి ఎడత ఫోన్ చేస్తే ఏమంటుందో చెప్పు. కొట్టే కొట్టే గమ్నా, చెయ్యగాదు కానీ యాసిడ్ పోసేస్తే ఎలా ఉంటుంది బా? రే రే రే, అది చంపేస్తావా చంపేస్తావా? కాదని తెలుసు, ఎందుకంటే చంది చెప్పిన కోరికలు వీళ్ళు లేవు. ఇంకెవడు చేశాడు, ఎవడు చేసి ఉంటాడు కాలా? ఏమో ప్రూఫ్స్ లేకుండా చెప్పలేము. ఆ టైలర్ షాప్ దొరికితే వాడు దొరికినట్టే.
అయిపోయిందా చిన్న? మనీ ఫోన్ పే చేస్తాలే. అలా ఒకసారి నీకు కనిపిస్తే నాకు ఫోన్ చేయి. హలో సార్, మీరు అడిగింది ఇక్కడ ఉన్నారు సార్. హలో సార్, గుమ్మర రండి సార్, రవి దొరికాడు. మా సైంటిస్ట్ ఏం చెప్పండి, నేను అది చేసింది సార్. ఎక్కడ రావాడు? అవంతా నేను తీసుకెళ్త. లక్ష్మణు, నువ్వు అక్కడే ఉండరా. రే రాయ్, అస్సలు టైం లేదు. డ్రగ్ ఎవరికి ఇచ్చావో మర్యాదకి చెప్పు. చెప్పు ఏంటేసి మీతో మాట్లాడుతున్నావు? తాగిసి వచ్చేయండి. డ్రగ్ అంటే ఏది? ఎవడెవడ అంటున్నావు? డ్రగ్ చెప్పు. రే ఏసీపీ, చెయ్యొద్దు కదా అని లేపితే అసలు అంటే సైంటిస్ట్ ని అది చెయ్యరా అన్నావు? చెప్పు. అంతమంది ఇప్పుడు నేను చెప్పినా నువ్వేం పేకలు ఆడో విని. వాడి కాలి బోటును కూడా పేకలేవు. ఇంతకీ ఎవడన్నాడు? ప్రాజెక్ట్ చేయండి. ఏంటి కలన్ కారణా? హైడ్రోడ్ ఇది హైడ్రోడ్ ఇది వేసిపోయి. ఇంకా టాబ్లెట్స్ తయారు, ఇంకా పవర్ ప్రాబ్లం ఉంది. ఇది తీసుకుంది. కాలన్ ఆగరా.
చేసి నువ్వని చేసి ఉప్పేసుకో గెలమని చింతవరా. సైకోన కడక నీ శక్తి ఏంటో నీకు తెలుసు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చావు. ఇప్పుడు ఓడిపోతున్నా. లెగు లెగురా. కరణ్ సార్ మీరు ఇక్కడ ఉన్నారండి. ఏమైంది
సార్ నేను ఎక్కడ నీకు బలమో బలహీనతో ఏం కాదు, నువ్వు తినక ఇలా తయారయ్యావు. ఆ డాక్టర్ ఇచ్చిన డ్రగ్ వల్ల నీలో స్ప్లిట్ పర్సనాలిటీ అనేది వచ్చింది. అంటే ఏంటి సార్? నీలో నీకే తెలియకుండా ఒక డాక్టర్ నిన్ను ఎవరైతే కొట్టారో, నిన్ను ఎవరు అవమానించారో వాళ్ళని నీకు తెలియకుండా నువ్వే చంపేస్తున్నావు. నువ్వు కాదు, నీలో ఉన్నాడు డాక్టర్ అని కాదు, దీని వెనకాల చాలా పెద్ద మాఫియాను ఉంది. వాడి పేరే డేవిడ్ జాన్. వాడిని చూసింది ఇద్దరు ఇద్దరు, వారిద్దరు కూడా భూమి మీద లేదు. గుర్తుపెట్టుకో, వాడు మాత్రం చంపకుండా గుర్తుపెట్టుకో. రాక్షసుడా.